जगित्याल जिल्ला रायकल्लुकु बदिलीपैवेल्तुन्न पेद्दपल्लि जिल्ला सुल्तानाबाद एंपीडीओ गंगुल संतोष कुमार को एंपीपी बालाजीराव आया ग्रामाल सर्पंचलु एंपीटीसीलु जेडपीटीसीलु घनंगा वीडकोलु पलिकारु। बदिलीपैवेल्तुन्न एंपीडीओनु साल्वातो घनंगा सन्मानिंचारु। रेंडेळ्ळुगा सुल्तानाबाद मंडल अभिवृद्धि कोसं संतोष कुमार चेसिन कृषि कोनियाडारु। सुल्तानाबाद मंडलानिकि जातीय स्थायिलो अवार्डु तीसुकोच्चेला कृषि चेस्तारनि, रोड खान निधुलनु प्रति ग्रामंलो सक्रमंगा विनियोगिंचेला कृषि चेस्तारनि तेलिपारु। మేము ఎంపీపీగా ఎన్నికైన తర్వాత మరి ఇక్కడ ఎంపీడీగా పనిచేసినటువంటి సంతోష్ కుమార్ గారు మరి బదిలీపై ఈ మధ్యన వెళ్ళడం జరిగింది। వాళ్ళు రాయకల్ జిల్లా జిల్లా రాయకల్లో ఎంపీడీగా జాయిన్ అయినారు। మరి వారు ఉన్నటువంటి కాలం లోపల ఈ రెండు సంవత్సరాల పీరియడ్ లోపల అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది। గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే సూచనలు చేసినారో, ఏదైతే వారు వారు గ్రామాల పట్ల ఏ విధంగా ఉండాలి, గ్రామాలు ఏ విధంగా ముందు తీసుకోవాలని ఆలోచనతోటి ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి ఎంపీడీ గారు సంతోష్ కుమార్ నేను కూడా కలిసి అన్ని గ్రామాలు తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు అన్నీ కల్పించడానికి పూర్తి స్థాయిలో కృషి చేసినాం। నిజంగా కూడా వారిని నేను అభినందిస్తూ ఉన్నా। వారికి వల్ల మా సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు మేమందరం కూడా ఘనంగా వారి వీడుకోలు కార్యక్రమం జరపడం జరిగింది। అందరూ కూడా అప్పుడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా మరి సాగరించి మరి ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు గౌరవ మన ఎమ్మెల్యే గారికి నా చేతుల మీదకి నేను పత్రం ఇచ్చాను। మరి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా నన్ను ఆయన కస్టడీ చేస్తున్నారు, ఆర్డీఓ కస్టడీ చేస్తున్నారు చేసుకొని మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆయన పత్రం కూడా ఆ ఫోటో కూడా మా ఇంట్లో ఉన్నది। అన్ని పార్టీలు కూడా మరి సాగరించడం జరిగింది। అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరిగింది। ఈ మండలంలో వచ్చినప్పుడు ప్రధానంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకోవడం